ఇటీవల జిల్లాలో నూతనంగా ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించడంతో ఆనపర్తి నియోజకవర్గం, రాజమండ్రి పార్లమెంట్, కాకినాడ 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపూడి కాకినాడ జిల్లాల్లో చేర్చాలంటూ ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. త్వరలో జిల్లా కలెక్టర్ సమర్పించి పెదపూడి మండలం ఈ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ చివరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో అఖిలపక్షాల ఐక్యత పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో బొబ్బల ఆదినారాయణ మూర్తి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈ మండల వాసినే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ మండలం 2 పడవల మీద కాళ్ళు వేస్తూ ఉన్నాం. రెవెన్యూ పరంగా కాకినాడలో ఉంటుంది, నియోజకవర్గంగా అనపర్తిలో ఉంటుంది, అంటే రాజమండ్రి పార్లమెంటు పరిధిలోకి వెళ్తూ ఉంది. ఈ పద్ధతి కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో ఆందోళన చేస్తూ ఉన్నాను. పత్రికా ప్రకటన కూడా గతంలో ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దీన్ని పట్టించుకోవట్లేదు. ఎందుచేతంటే ఇక్కడ కులపరంగా కూడా దీన్ని రాజకీయంగా చేస్తూ ఉన్నారు. ఎక్కువ దళితులు, ఎస్సీ బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూన్సీని ఎడగొట్టి అక్కడ అటువంటి ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేది మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ పరంగా కాకినాడకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ మండలాన్ని ఇలాగ తయారు చేయడం, ఇలా కలపడం చాలా కరెక్ట్ కాదనేది మేము భావిస్తూ ఉన్నాం.